హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం స్టోరీస్. ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ బ్యూటీ అండ్ ద బీస్ట్. టైటిల్ లాగానే మూవీ కూడా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ మూవీ. మూవీ స్టార్టింగ్లో ఒక ప్రిన్స్ని చూస్తాం. ఆ ప్రిన్స్ చాలా అందగాడు, ఇంకా డబ్బుకి అందానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ప్రిన్స్ ఎప్పుడు తన అందాన్ని చూసుకుంటూ గర్వపడుతూ ఉండేవాడు. ఒకరోజు ప్రిన్స్ తన ప్యాలెస్లో అందమైన అమ్మాయిలకి ఇంకా రిచ్ పర్సన్స్కి పార్టీ ఇస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా జోరు వాన స్టార్ట్ అవుతుంది. ఇంకా వాన నుంచి తప్పించుకోవడానికి ఒక ముసలామె ఆ పార్టీ జరిగే ప్యాలెస్కి వస్తుంది. ఆ ముసలామె చూడ్డానికి అందవికారంగా ఉంటుంది. ఆ ముసలామె ప్రిన్స్కి ఒక ఫ్లవర్ ఇస్తుంది. కానీ ఆ ముసలామెని చూసి ప్రిన్స్, ఏ ముసల్దానా, నీకు ఇక్కడేం పని, ఇక్కడ పార్టీ జరుగుతుంది, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటాడు. ఇంకా అందరి ముందు అవమానిస్తాడు. ఇంకా ఆ ముసలామె బయట వాన పడుతుందని చెప్పినా వినకుండా నొక్కిస్తాడు. నిజానికి ఆ ముసలామె ఒక ఏంజెల్. ఆ ఏంజెల్ ప్రిన్స్ బిహేవియర్ చెక్ చేయడానికి ఒక ముసలి వేషంలో వస్తుంది. ఇంకా ప్రిన్స్ మనుషుల్లోని అందాన్ని తప్ప మనసును చూడడాన్ని తెలుసుకుంటుంది. ఇంకా ప్రిన్స్ని ఒక బీస్ట్లా, అంటే మృగంలా మార్చేస్తుంది. మరి ప్రిన్స్ ఎప్పటికీ ఇలా బీస్ట్లానే ఉండాలా అంటే కాదు. తను మళ్ళీ మనిషిలా మారడానికి ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే, ఆ ఏంజెల్ ఇచ్చిన రోజ్ ఫ్లవర్లోని రెక్కలన్నీ రాలిపోయేలోపు బీస్ట్ ఒక అమ్మాయిని తన అందాన్ని కాకుండా తన మనసును చూసి లవ్ చేయాలి. ఇంకా ఆ అమ్మాయి కూడా బీస్ట్ని ట్రూగా లవ్ చేయాలి. అప్పుడే బీస్ట్ మళ్ళీ నార్మల్ మనిషిలా అవుతాడు. ఇయర్స్ గడుస్తాయి, కానీ బీస్ట్కి లవర్ దొరకదు. అలా రోజులు గడిచే కొద్దీ విలేజ్లోని ప్రజలు బీచ్ని ఇంకా ఆ ప్యాలెస్ని మర్చిపోతారు. ఇంకోవైపు రోజులోని రెక్కలు రాలిపోతూ ఉంటాయి, ఇంకా కొన్ని మాత్రమే మిగులుతాయి. ఆ రోజ్ ఫ్లవర్లోని పెటల్స్ అన్ని రాలిపోయేలోపు బీచ్ ఏ అమ్మాయిని లవ్ చేయకపోతే ఇంకా ఎప్పటికీ బీచ్లానే ఉండిపోవాల్సి వస్తుంది. కొన్ని ఇయర్స్ గడుస్తాయి. ప్యాలెస్ వైపు ఎవరు రారు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ బెల్లీని చూస్తాం. బెల్లీ చాలా అందమైన అమ్మాయి. మన బెల్లీకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఇంకా తన ఫాదర్ ఒక డిజైనర్. అదే విలేజ్లో గ్యాస్టన్ అనే ఒక అబ్బాయి కూడా ఉంటాడు. ఈ గ్యాస్టన్ గాడు మన బెల్లీని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ మన బెల్లీ గ్యాస్టన్ని అస్సలు పట్టించుకోదు. ఎందుకంటే గ్యాస్టన్ చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నా వాడు పెద్ద ఎదవ. అందుకే బెల్లీ గ్యాస్టన్ని దూరంగా పెడుతుంది. నెక్స్ట్ డే బెల్లీ ఫాదర్ ఒక పని మీద ఫారెస్ట్ నుంచి వెళ్తూ ఉంటాడు. కానీ దారిలో ఉన్న చెట్టు పడిపోవడం వల్ల పక్కనే ఉన్న ఇంకో దారి నుంచి వెళ్తాడు. ఆ దారిలో వూల్స్ బెల్లీ ఫాదర్ పైన అటాక్ చేయబోతాయి. కానీ బెల్లీ ఫాదర్ తప్పించుకొని పారిపోతాడు. ఇంకా అలా వెళ్తూ ఉండగా బీస్ట్ ప్యాలెస్ని చూసి లోపలికి వెళ్తాడు. బెల్లీ ఫాదర్ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తాడు. కానీ అవతల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. కానీ ప్యాలెస్లోని లైట్స్ ఆన్ చేసి ఉంటాయి. ఇంకా డైనింగ్ టేబుల్ పైన ఫుడ్ ఉంటుంది. ఇంకా బెల్లీ ఫాదర్ తింటూ ఉండగా ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. అది ఎవరా అని చుట్టూ చూస్తాడు. కానీ ఎవరు ఉండరు. ఆ మాటలు ఎక్కడి నుంచో కాదు, టేబుల్ పైన ఉన్న టీ కప్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి బెల్లీ ఫాదర్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ టీ కప్ ఎలా మాట్లాడుతుందంటే, నిజానికి అది టీ కప్ కాదు, మనిషే. ఆ టీ కప్పే కాదు, అక్కడున్న వస్తువులన్నీ మనుషులే. ఆ ఏంజెల్ శాపం వల్ల పార్టీలోని మనుషులందరూ వస్తువులుగా మారిపోతారు. ఇంకా బీచ్ నార్మల్ మనిషి అయినప్పుడే ఈ వస్తువులు కూడా నార్మల్ మనుషులు అవుతాయి. ఇంకోవైపు బెల్లీ ఫాదర్ ప్యాలెస్లోని గార్డెన్లోకి వెళ్తాడు. ఇంకా ఆ గార్డెన్లోని ఒక ఫ్లవర్ని తన కూతురు కోసం తెంపుతాడు. అప్పుడే అక్కడికి బీస్ట్ వచ్చి ఫ్లవర్ తెంపినందుకు బెల్లీ ఫాదర్ని ఇబ్బందిస్తాడు. కానీ బెల్లీ ఫాదర్ గుర్రం అక్కడి నుంచి పారిపోయి బెల్లీ దగ్గరికి వస్తుంది. కానీ గుర్రం పైన తన ఫాదర్ లేకపోవడం చూసి బెల్లీ చాలా కంగారు పడుతుంది. ఇంకా తన ఫాదర్ ప్రమాదంలో ఉన్నాడు అనుకొని మళ్ళీ ఆ హార్స్ ఎక్కుతుంది. ఇంకా ఆ హార్స్ బెల్లీని తన ఫాదర్ ఉన్న ప్యాలెస్కి తీసుకొస్తుంది. బెల్లీ ప్యాలెస్లోకి వెళ్ళి నాన్న అని గట్టిగా అరుస్తుంది. కానీ ఏం రెస్పాన్స్ ఉండదు. అలా అరుస్తూ వాళ్ళ ఫాదర్ని కనిపెడుతుంది. ఇంకా తన ఫాదర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇక్కడ చాలా ప్రమాదం, వాడు వచ్చాడంటే నిన్ను కూడా బంధిస్తాడు, ఒక ఫ్లవర్ తెంపినందుకే నన్ను బంధించాడు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని గట్టిగా అరుస్తాడు. దానికి బెల్లీ ఎవరు నిన్ను బంధించిందని అంటుండగానే అక్కడికి బీచ్ తన భారీ ఆకారంతో వస్తాడు. బెల్లీ బీచ్ని చూసి భయపడుతుంది. కానీ బెల్లీ భయాన్ని బయటికి చూపించకుండా, మా ఫాదర్ని వదిలే, లేకుంటే నిన్ను చంపేస్తాను అని తడబడుతూ అంటుంది. దానికి బీచ్, కుదరదు, మీ నాన్నని మర్చిపో అని అంటాడు. అప్పుడు బెల్లీ, ఒక్కసారి మా నాన్నని చూసి వెళ్ళిపోతాను, ఓపెన్ చేయి అని ఉంటుంది. దానికి బీచ్, ఈ జైల్ని ఒక్కసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే ఇంకెప్పటికీ మళ్ళీ ఓపెన్ చేయలేమంటాడు. దానికి బెల్లీ ఒప్పుకుంటుంది. ఇంకా బీచ్ జైల్ని ఓపెన్ చేయగానే బెల్లీ తన ఫాదర్ని బయటికి తోసేసి జైల్ని లాక్ చేసుకుంటుంది. ఇంకా మళ్ళీ జైల్ని ఓపెన్ చేయడం కుదరదు. అందువల్ల బీస్ట్ బెల్లీ ఫాదర్ని వదిలేస్తాడు. ఇంకా బెల్లీ ఆ జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాసేపటికి అక్కడికి ఒక క్యాండిల్ లైట్ ఇంకా ఒక క్లాక్ వస్తాయి. ఇవి కూడా మనుషులే, కానీ ఆ ఏంజెల్ శాపం వల్ల వస్తువులుగా మారిపోతారు. కానీ ఇప్పటికీ కూడా వినగలవు, మాట్లాడగలవు, నడవగలవు, ఆ మనుషులు చేసే పనులన్నీ చేయగలవు. ఇంకా ఆ క్లాక్ ఇంకా క్యాండిల్ స్టాండ్ కలిసి ఎలాగో అలాగా బెల్లీని జైలు నుంచి విడిపిస్తాయి. ఎందుకంటే మన బెల్లీ వల్లనే వాళ్ళ శాపం పోతుందని ఎక్కడో చిన్న నమ్మకం ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉండొచ్చు, నీకు ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది అని తనకు ఒక రూమ్ని చూపిస్తారు. ఈ విషయం బీస్ట్కి తెలియగానే చాలా కోపం వస్తుంది. ఇంకా క్యాండిల్ స్టాండ్ని క్లాక్ని తిడతాడు. దానికి క్యాండీ స్టాండ్ ఈ అమ్మాయి మనల్ని శాపం నుంచి విడిపిస్తుంది కావచ్చు. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయి, ఇంకా ఇప్పుడు తనని డిన్నర్కి పిలిచి తనతో మాట్లాడడానికి ట్రై చేయంటుంది. దానికి బీస్ట్ ఏంటి, నేను ఒక దొంగోడి కూతుని ప్రేమించాలా, అస్సలు కుదరదు అని పొగరుగా అంటాడు. ఇన్ని ఇయర్స్ అయినా బీస్ట్ పొగరు ఏమాత్రం తగ్గదు. కానీ చుట్టూ ఉన్న వస్తువులు ఆ అమ్మాయితో మాట్లాడమని ఫోర్స్ చేయడం వల్ల ఒప్పుకుంటాడు. ఎందుకంటే బీస్ట్ వల్లే వాళ్ళు కూడా శాపాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా బీస్ట్ బెల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో డిన్నర్ చేయాలి, ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అంటాడు. కానీ మన బెల్లికి కూడా పొగరేం తక్కువ కాదు. నువ్వు ఫస్ట్ మా నాన్నని బందీగా ఉంచావు, ఇప్పుడు నన్ను కూడా బంధించావు, ఇంకా నీతో డిన్నర్ చేస్తాను ఎలా అనుకుంటున్నావు అని అంటుంది. కానీ బీస్ట్ నీకు నచ్చకపోయినా సరే నాతో డిన్నర్ చేయాల్సిందే అని పొగరుగా అంటాడు. దానికి బెల్లి నేను ఆకలితోనైనా చేస్తాను కానీ నీతో డిన్నర్ అస్సలు చేయను అంటుంది. దానికి బీస్ట్ అలాగా అయితే ఆకలితోనే చావు అని వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన వస్తువులు బెల్లి మన బీస్ట్కి సరైన అమ్మాయి, తనే మనల్ని శాపం నుంచి విడిపిస్తుంది అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో బీస్ట్ ఒక రోజ్ ఫ్లవర్ దగ్గరికి వెళ్తాడు. ఆ రోజ్ పెటల్స్ ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటాయి. ఇంకా కొన్ని పెటల్స్ మాత్రమే మిగులుతాయి. ఇంకో కొన్ని రోజుల్లో అవి కూడా రాలిపోబోతాయి. ఇంకా అలా జరిగితే ఆ బీస్ట్ ఇంకా వస్తువులు ఎప్పటికీ అలానే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకోవైపు బెల్లి ఫాదర్ విలేజ్లోకి వస్తాడు. ఇంకా ఊర్లో వాళ్ళకి నా కూతురు ప్రమాదంలో ఉంది, ఒక బీస్ట్ తనని బందీగా ఉంచాడు, తనని కాపాడండి అని బతిమలాడతాడు. కానీ ప్రజలెవరు తన మాటని నమ్మరు, ఇంకా అతను పిచ్చిగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ గ్యాస్టన్ బెల్లి ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికి నేను నిన్ను నమ్ముతున్నాను, నీతో వస్తాను అంటాడు. ఇంకా బెల్లి ఫాదర్ గ్యాస్టన్ తన ఫ్రెండ్ ఫారెస్ట్లోకి వెళ్తారు. కానీ బెల్లి ఫాదర్ ప్యాలెస్కి వెళ్ళే దారి మర్చిపోతాడు. దాంతో గ్యాస్టన్కి చాలా కోపం వస్తుంది. నువ్వు తాగి వాగుతున్నావు, బీస్ట్ లేదు ఏం లేదు, చూడు నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను, తనని నాకు ఇచ్చి పెళ్లి చేయంటాడు. దానికి బెల్లి ఫాదర్ కుదరదు, నీ కోరిక ఇంకో జన్మెత్తిన నెరవేరదు అంటాడు. ఇంకా గ్యాస్టన్ కోపంతో బెల్లి ఫాదర్ని కొట్టి ఒక చెట్టుకి కట్టేసి వెళ్ళిపోతాడు. ఆ ఏరియా మొత్తం వూల్ఫ్స్ తిరిగే ఏరియా. ఆ వూల్ఫ్స్ బెల్లి ఫాదర్ని అటాక్ చేయడానికి ముందే అగతా అనే ఒక లేడీ బెల్లి ఫాదర్ని కాపాడుతుంది. ఆ లేడీని ఊళ్ళో ప్రజలు వెలివేయడం వల్ల ఫారెస్ట్లో బ్రతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు పాపం మన బెల్లి ఒంటరిగా ప్యాలెస్లో తిరుగుతూ ఉండగా తనకి ఆ రోజ్ ఫ్లవర్ కనిపిస్తుంది. ఇంకా బెల్లి ఆ ఫ్లవర్ని టచ్ అయిపోతుంటే అక్కడికి బీస్ట్ వచ్చి ఏం చేస్తున్నావు, నువ్వు మా అందరినీ చంపాలనుకుంటున్నావా, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని గట్టిగా అరుస్తాడు. కానీ బెల్లికి బీస్ట్ అంత సీరియస్గా ఎందుకు అయ్యాడో అర్థం కాదు. ఎందుకంటే బెల్లికి ఆ రోజ్ ఫ్లవర్ ఇంపార్టెన్స్ కానీ ఇంకా బీస్ట్కి ఉన్న శాపం గురించి కానీ ఏమీ తెలియదు. ఇంకా బెల్లి ఆ బాధతో ఆ ప్యాలెస్ నుంచి వెళ్ళిపోతుండగా బెల్లి పైన వూల్ఫ్స్ అటాక్ చేస్తాయి. అప్పుడే బీస్ట్ వచ్చి వూల్ఫ్ పైన అటాక్ చేసి బెల్లిని కాపాడుతాడు. కానీ బీస్ట్కి కూడా చాలా గాయాలు అవుతాయి. ఇంకా బెల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా బీస్ట్ కుప్పకొలిపోతాడు. బెల్లి తన దగ్గరికి వెళ్ళి నేను నిన్ను మోయలేను, అందువల్ల నువ్వే లేచి గుర్రం పైన కూర్చో అంటుంది. ఇంకా బీస్ట్ ఓపిక తెచ్చుకొని గుర్రం పైన కూర్చుంటాడు. బెల్లి తనని ప్యాలెస్లోకి తీసుకెళ్తుంది. అలా బెల్లి మళ్ళీ ప్యాలెస్లోకి రావడం జరుగుతుంది. అది చూసి ప్యాలెస్లోని వస్తువులన్నీ చాలా ఆనందపడతాయి. బెల్లి బీస్ట్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంకా తన పక్కనే కూర్చొని కవితలు పాడుతూ ఉంటుంది. ఎందుకంటే మన బెల్లికి బుక్స్ అన్న పోయిట్రీస్ అన్న చాలా ఇష్టం. ఆ కవిత వినగానే బీస్ట్ కూడా ఆ కవితని పాడుతూ ఉంటాడు. అది చూసి బెల్లి షాక్ అవుతుంది. ఇంకా నువ్వు పోయిట్రీస్ కూడా చదువుతావా అని షాకింగ్గా అడుగుతుంది. దానికి బీస్ట్ నేను లవ్ స్టోరీస్ చదవను, కానీ వేరే స్టోరీస్ని చదువుతాను అంటాడు. కానీ నాకు మాత్రం లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అని బెల్లి అంటుంది. దానికి బీస్ట్ ఆ లవ్ స్టోరీస్ ఏం చదువుతావు, చదవాలనుకుంటే ఏదైనా మంచి బుక్ చదువు అని చెప్పి ఇంకా బీస్ట్ తన బుక్ లైబ్రరీని బెల్లికి చూపిస్తాడు. బెల్లి ఆ బుక్స్ కలెక్షన్ చూసి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే అన్ని బుక్స్ ఉంటాయి అక్కడ. వరల్డ్లోని బుక్స్ అన్ని ఆ ప్యాలెస్లోనే ఉన్నాయా అనిపించే అన్ని బుక్స్ ఉంటాయి అక్కడ. బెల్లికి విలేజ్లో చదవడానికి ఒక బుక్ కూడా ఉండేది కాదు. కానీ ఈ ప్యాలెస్లో ఇన్ని బుక్స్ చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు కావాలంటే కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అని బీస్ట్ అంటాడు. దానికి బెల్లి కూడా ఒప్పుకుంటుంది. ఇలా ఇద్దరు క్లోజ్ అవుతారు. ఇద్దరు రోజు మాట్లాడుకుంటారు, చదువుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు బీస్ట్తో ప్యాలెస్లోని వస్తువులు ఇవాళ బెల్లికి ప్రపోజ్ చేయి, తను నేను ఇష్టపడుతుందంటాయి. దానికి బీస్ట్ తను ఎప్పుడు నన్ను లవ్ చేయలేదు, నేనంత ధైర్యం చేయలేను అంటాడు. కానీ ఆ వస్తువులు బీస్ట్ని ఒప్పించి బీస్ట్ని రెడీ చేస్తాయి. తర్వాత బీస్ట్ బెల్లి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు బెల్లి ఫాదర్ విలేజ్లోకి వస్తాడు. ఇంకా అందరి ముందు ఈ గ్యాస్టన్ నన్ను వూల్ఫ్ మధ్యలో చావడానికి వదిలేశాడు, ఇంకా సాక్ష్యంగా అగతాని కూడా తీసుకొస్తాడు. కానీ ఈ గ్యాస్టన్ గాడు బెల్లి ఫాదర్ పైన రివర్స్ అవుతాడు. ఇంకా ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు, ఇతనికి దయ్యం పట్టినట్టుంది, ఇంకా ఈ అగతాని ముందే ఊరు నుంచి పంపించాం, తన సాక్ష్యం చెల్లదు అంటాడు. ఇంకా దానికి గ్యాస్టన్ ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేస్తాడు. విలేజ్లోని ప్రజలందరూ గ్యాస్టన్ మాటలే నమ్ముతారు. ఇంకా బెల్లి ఫాదర్కి దయ్యం పట్టిందనుకొని తన పైన అటాక్ చేయబోతారు. ఇంకోవైపు బెల్లి బీస్ట్ డాన్స్ చేస్తూ ఆనందంగా ఉంటారు. ఇంకా బీస్ట్ ఇలా అంటాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వు నా పక్కనే ఉంటే బాగుంది అని బెల్లితో అంటాడు. దానికి బెల్లి కూడా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది. కానీ తన ఫేస్ లో ఏదో తెలియని బాధ ఉంటుంది. అది చూసిన బీస్ట్, నువ్వు మీ ఫాదర్ ని మిస్ అవుతున్నావా అంటాడు. దానికి బెల్లి, చాలా మిస్ అవుతున్నాను అంటుంది. తర్వాత బీస్ట్ బెల్లికి ఒక మ్యాజికల్ మిర్రర్ ని చూపిస్తాడు. ఇంకా నువ్వు తలుచుకున్న వాళ్ళని ఇందులో చూడొచ్చు అని చెప్తాడు. ఆ మిర్రర్ లో బెల్లి తన ఫాదర్ ని తలుచుకొని చూస్తుంది. కానీ తన ఫాదర్ ని ఊర్లో వాళ్ళు బంధించి కొడుతున్నారని చూస్తుంది. అది చూసి బెల్లి చాలా కంగారు పడుతుంది. అప్పుడే బీస్ట్, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి తనని కాపాడు అంటాడు. ఇంకా ఆ మ్యాజికల్ మిర్రర్ ఇచ్చి, ఎప్పుడైనా నా క్రూరమైన ముఖం చూడాలనిపిస్తే ఈ మిర్రర్లో చూడంటాడు. ఇంకా బెల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బీస్ట్కి బెల్లి వెళ్ళిపోయాక చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బీస్ట్ బెల్లి ప్రేమలో పడిపోతాడు. ఇంకోవైపు బెల్లి ఊర్లోకి వెళ్తుంది. ఇంకా ఊర్లో ప్రజలతో ఇలా ఉంటుంది, మా ఫాదర్ చెప్పేది నిజం. నిజంగానే ఫారెస్ట్లో ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్లో బీస్ట్ ఉన్నాడని చెప్తుంది. కానీ బెల్లి మాటలు కూడా ఎవరు నమ్మరు. దాంతో బెల్లి ఆ మ్యాజికల్ మిర్రర్లో బీస్ట్ని చూపిస్తుంది. ఆ మిర్రర్లో బీస్ట్ని చూసి అందరూ భయపడిపోతారు. ఇంకా బెల్లి ఇలా అంటుంది, తను చూడడానికి భయంకరంగా ఉన్నా నిజానికి అతను చాలా మంచివాడు, ఎవరికి ఏ హాని చేయడు అంటుంది. అది విన్న గ్యాస్టన్ బెల్లి ఆ బీస్ట్తో లవ్లో ఉందని అర్థం చేసుకుంటాడు. ఇంకా ఈ గ్యాస్టన్ గాడు అది ఓర్చుకోలేకపోతాడు. దాంతో ఊళ్ళో వాళ్ళందరితో ఇలా అంటాడు, ఆ బీస్ట్ ఈ బెల్లిని కూడా మార్చేసింది, తనకి కూడా దయ్యం పట్టిందని చెప్పి అందరినీ రెచ్చగొడతాడు. ఇంకా బెల్లిని కూడా బంధిస్తాడు. ఆ బీస్ట్ని మనం చంపకపోతే వాడు మనల్ని చంపేస్తాడు అని రెచ్చగొట్టి ప్రజలని తీసుకొని ఆ బీస్ట్ని చంపడానికి వెళ్తాడు. కానీ ప్యాలెస్లోని థింగ్స్ అన్ని ప్రజలపైన అటాక్ చేశాయి. ఇంకోవైపు గ్యాస్టన్ బీస్ట్ని చంపడానికి వెళ్తాడు. కానీ బీస్ట్ బెల్లి తనతో లేదని చాలా బాధలో ఉంటాడు. ఇంకా గ్యాస్టన్ ఇలా అంటాడు, బెల్లి నిన్ను ప్రేమించింది అనుకున్నావా? తను నిన్ను చంపడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని బీస్ట్తో అంటాడు. ఇంకా బీస్ట్ని షూట్ చేస్తాడు. బీస్ట్ ఫోర్ట్ నుంచి పడిపోతూ ఒక ఎడ్జ్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బెల్లి వస్తుంది. ఇంకా గ్యాస్టన్ని కిందికి తోసేస్తుంది. బెల్లి బీస్ట్తో ఇలా అంటుంది, వీళ్ళని నేను తీసుకురాలేదు, వాళ్ళు నేను ఎంత చెప్పినా వినలేదని బీస్ట్తో అంటుంది. బెల్లిని చూడగానే బీస్ట్కి బ్రతకాలనే ఆశ కలుగుతుంది. ఇంకా ఒక్క జంప్తో గ్యాస్టన్ ముందుకు వచ్చి వాళ్తాడు. ఇంకా గ్యాస్టన్ని ఒక కట్టెపుల్లలాగా గాల్లోకి లేపుతాడు. అప్పుడే గ్యాస్టన్ భయంతో, ప్లీజ్ బీస్ట్, నన్ను వదిలే, ప్లీజ్ అని బతిలాడుకుంటాడు. ఇంకా గ్యాస్టన్ని బీస్ట్ వదిలేస్తాడు. తర్వాత బీస్ట్ బెల్లి దగ్గరికి వెళ్తూ ఉండగా విశ్వాసం లేని ఈ గ్యాస్టన్ గాడు మళ్ళీ బీస్ట్ని షూట్ చేస్తాడు. దాంతో బీస్ట్ కుప్ప కూలిపోతాడు. ఇంకా గ్యాస్టన్ నిల్చున్న బ్రిడ్జ్ కూలిపోవడంతో ఆ గ్యాస్టన్ గాడు అంత ఎత్తు నుంచి కింద పడి చనిపోతాడు. బీస్ట్ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇంకా బీస్ట్తో బెల్లి ఇలా అంటుంది, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోను, ప్లీజ్ నాతో ఉండు, ప్లీజ్. దానికి బీస్ట్, కానీ నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అప్పుడే ఆ రోజ్ ఫ్లవర్లోని లాస్ట్ పెటల్ కూడా రాలిపోతుంది. ఇంకా బీస్ట్ చనిపోతాడు. ఇంకా ఆ వస్తువులు కూడా ప్రాణం లేకుండా అవుతాయి. బీస్ట్ చనిపోవడం చూసి బెల్లి చాలా ఏడుస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అని గట్టిగా ఏడుస్తుంది. ఇంకోవైపు అగతాన్ని చూస్తాం. ఆ అగత ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చూసిన ఏంజలే. బీస్ట్కి నిజమైన ప్రేమ దొరకడం చూసి ఆ ఏంజల్ బీస్ట్ని బ్రతికిస్తుంది. ఇంకా తన శాపాన్ని కూడా విడిపిస్తుంది. అలా బీస్ట్ ఇంకా ఆ ప్యాలెస్లోని వస్తువులన్నీ మళ్ళీ మనుషుల్లా మారిపోతాయి. ఇంకా బెల్లి బీస్ట్ బ్రతికినందుకు చాలా ఆనందపడుతుంది. అలా స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. మూవీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఫిలిం స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి.